हेलो फ्रेंड्स एंड माय डियर सब्सक्राइबर्स एपिसोड स्टार्ट చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. మన హీరో నారుటో ఇంకా సాస్కే చేసే సిక్స్ పార్ట్స్ అటాక్స్ కి మాదర పరిగెత్తి ఓబిటో దగ్గర ఉన్న తన రినేగాన్ పొందడం కోసం కకాషి షారింగన్ ని తీసుకొని ఓబిటోకి రిన్ చావ్ కి తానే కారణమని అసలు నిజం చెప్పి తన రినేగాన్ తీసుకుంటాడు. ఇక దానితో తిరిగి బ్యాటిల్ ఫీల్డ్ కు వచ్చిన మాదర మన హీరో నారుటో టీమ్ ని తన ప్లానెటరీ డివాస్టేషన్ తో వచ్చిన మీటియర్ వర్షం తో డైవర్ట్ చేసి తన ఇన్ఫినిట్ సుక్యోమి స్టార్ట్ చేస్తాడు. దీనిని గ్రహించిన సాస్కే తన సిక్స్ పాత్ సుసానోతో తన టీంని కాపాడతాడు. దానితో నారుటో టీం ఇంకా రియానిమేటెడ్ హొకాగే తప్ప అందరూ ఒక గెంజుట్సులో ఇరుక్కుంటారు. దానితో మాదర తన ప్లాన్ పూర్తి చేసుకున్నా అనుకుంటాడు. కానీ బ్లాక్ జెట్స్ మాదరాని వెనక నుంచి పొడిచి మోసం చేసి తనని క్రియేట్ చేసింది మాదర కాదు కాగుయా అని కాగుయాని రివైవ్ చేస్తాడు. తిరిగి వచ్చిన కాగుయా నారుటో ఇంకా సాస్కే కలిసిన ఓడించలేనంత స్ట్రాంగ్ గా ఉంటుంది. నారుటో ఇంకా సాస్కేని బంధించి వాళ్ళ చక్రా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా జెట్సు తన గతమంతా చెప్తూ షినోబి చరిత్ర అంతా తను కాగుయాని తిరిగి తీసుకురావడానికి కోసం అల్లిన అలా అని చెప్తే కోపం వచ్చిన మన హీరో నారుటో సాస్కేని కాపాడి తను ఎంతగానో ప్రాక్టీస్ చేసిన సూపర్ జుట్సు అయిన సెక్సీ జుట్సు వాడితే కాగుయానే షాక్ అవుతుంది. దానితో నారుటో మంచి పంచిచ్చి సీల్ చేద్దామనుకుంటే అందరినీ వేరే డైమెన్షన్ కి టెలిపోర్ట్ చేసి నారుటో ఇంకా సాస్కేని విడతీసి ఒక్కొక్కరిగా వీళ్ళని ఓడిద్దామని ఫిక్స్ అవుతుంది. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే కాగుయా చేసే అటాక్స్ నుంచి మన హీరో నారుటో తప్పించుకోవడంతో కాగుయా నేచర్తో కలిసిపోయి నారుటోని అటాక్ చేస్తుంది. ఇదే టైంలో హీల్ అయ్యి లేచిన ఓబిటో, నేనెక్కడున్నా, నేను చనిపోయా అనుకున్నా, నేనే నేను హీల్ చేశా. నారుటో, మరి మాదరాకేమైంది, ఏం జరిగిందో మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం జరిగిందో తెలీదు కానీ ఎనిమిని మనం ఇంకా ఓడించలేదని తెలుస్తుంది. ఫైట్ జరుగుతున్న చోటకి నన్ను తీసుకెళ్ళు. కావాలంటే దారిలో ఏం జరిగిందో చెప్పు. నేను సాస్కేని ఫీల్ అవ్వలేకపోతున్నా. నా రియల్ బాడీ కూడా ఏదో అపాయంలో ఉన్నట్టుంది. కాబట్టి అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం కావచ్చు. మేము అక్కడికి వెళ్తే ఉపయోగపడతామో లేదో తెలీదు. కానీ కావాల్సినప్పుడు మేము అక్కడ లేకపోవడం వల్ల ఫెయిల్ అవ్వాలి అనుకోవట్లేదు. అంతేకాక ఈ కాకుయని మనం ఓడించలేకపోతే మన ప్రపంచం కథ ముగిసినట్టే. కాబట్టి మొదట్లోనే మనం అంతా ఒకటి ఫిక్స్ అయ్యాం కదా, చావడానికైనా మనం సిద్ధమని. కట్ చేస్తే సాస్కే ఎక్కడో ఎడారి లాంటి ప్రాంతంలో ఉంటాడు. ఎంత నడిచినా ఏం చేసినా బయటపడే మార్గం కనిపించదు. ఇదే టైంలో నారుటోక్లోని తన టీంతో జరిగిందంతా చెప్పి కాగుయాని సీల్ చేయడానికి నారుటో ఇంకా సాస్కే ఇద్దరూ కావాలని చెప్తాడు. ఇదే టైంలో కాగుయా నేచర్తో కలిసి చేసే అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న నారుటో దొరికిపోతాడు. దానితో కాగుయా బయటికి రావడం చూసిన ఓబిటో అది టైమ్ స్పేస్ డైమెన్షన్ అని గ్రహిస్తాడు. అంతేకాక దానిని కాముయితో లింక్ చేస్తే తను కూడా ఆ డైమెన్షన్కి వెళ్ళి సాస్కేని కాపాడగలడు అని నారుటో క్లోన్తో చెప్తాడు. కానీ దానికి చాలా చక్రా కావాలి, ఎందుకంటే అది నా డైమెన్షన్ కాదు. అక్కడ ఉన్నప్పుడు నా చక్రా అయిపోతే నా పని అయిపోతుంది. అయితే నేను కూడా నీతో వస్తా, నీ క్లోన్తో వచ్చే చక్రా సరిపోదు. అయితే నా 100 హీలింగ్స్ జుట్సుతో వచ్చే చక్రా సరిపోతుందా? సరిపోతుంది అనుకుంటా. మీరిద్దరూ ఇక నాతో రండి, సాస్కేని ఎలాగైనా కనిపెట్టి నీకు చేరుస్తా అని మాటిస్తున్నా. ఓబిటో, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ఇప్పుడు సాస్కేని కూడా నాలాంటి వాడికి థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. నీ దృష్టి శత్రువు మీద పెట్టు. అయితే ఇక మాస్క్ లేనట్టేనా, నేను కకాషి ఫ్రెండ్, మీ నాన్న స్టూడెంట్, సాస్కేలాగే ఒక ఉచిహ. ఇంకా నేను నీలాగా హొకాగే అవ్వాలని కలకన్నా నీ సీనియర్ని. ఇప్పుడు ఒక స్పీచ్ ఇస్తూ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మన దగ్గర ఎంతో టైం లేదు, కానీ మీ ముందు నడవనివ్వండి అని అడుగుతున్నా. ఇంకా నీకోసం చావనివ్వు. కట్ చేస్తే ఇదే టైంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి రీయానిమేట్ అయిన హొకాగే అందరూ మాదర చక్రాన్ని సెన్స్ చేస్తూ సాస్కే ముందుగా నరికిన మాదర కాళ్ళ దగ్గరికి వస్తారు. ఇన్ఫినిట్ సుక్యోమిలో ఇరుక్కున్న అందరినీ ఎలా కాపాడాలి, ఇంకా మాదర కాళ్ళు మాత్రమే ఉన్నాయంటే మాదర చనిపోయి ఉంటాడా అని హొకాగే అందరూ ఆలోచిస్తూ ఉండగా మాదర బాడీలో ఉన్న సిక్స్ పార్ట్స్ చక్రా వల్ల హగోరోమో వస్తాడు. ఎవరు మీరు? నా పేరు హగోరోమో, నిన్షు ఇంకా నింజా క్రేడ్కి ఫౌండర్, సేజ్ ఆఫ్ సిక్స్ పార్ట్స్గా పేరు పొందాను. ఇదే టైంలో ఓబిటో కాగుయా తన పోర్టల్ ఓపెన్ చేయగానే కాముయితో లింక్ చేసి టెలిపోర్ట్ అవ్వడానికి నారుటో ఇంకా సాకురాని తనపై చేతులు వేసి రెడీగా ఉండమంటాడు. వాళ్ళని చూసిన కాగుయా వాళ్ళేం చెయ్యలేరు అని లైట్ తీసుకుంటుంది. ఇక్కడ నారుటో
కావాలని ఇరుక్కున్నాడని కాగుయని దెబ్బతీయడానికి ఇలా ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని రివీల్ అవుతుంది. నేనేం నింజుట్సు వాడినా దానిని అబ్జార్బ్ చేసుకుంటుంది. దానిని గాయపరచాలంటే డైవర్ట్ చేసి టైజుట్సుతో గట్టిగా అటాక్ చేయాలి. ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఇంకా డైవర్ట్ చేయడానికి సెక్సి జుట్సు పనిచేయదు. నా అటాక్ నుంచి తప్పించుకోవడానికి అది పోర్టల్ ఓపెన్ చేస్తే తనతో నేను వెళ్ళి సాస్కేని కాపాడతా అని అనుకుంటుండగా కాగుయ అటాక్ చేసే టైంకి నారుటో తనలో నా ఫైటల్స్ చక్ర వాడి ఫుల్ పవర్తో అటాక్ చేస్తే దెబ్బకి కాగుయ మోకాళ్ళ మీదకి వచ్చి పడిపోతుంది. దానితో ఇప్పటి వరకు తనలో ఉన్న కురమ చాక్రాన్ని రెడీ చేసా అని చెప్పడంతో గ్యాప్ లేకుండా తన మల్టీ షాడోక్లోన్ జుట్సు యూజ్ చేసి తన ఫేమస్ ఉజుమాకి బరాష్తో అటాక్ చేసి కాగుయానే పారిపోయేలా చేస్తాడు. పారిపోతున్న కాగుయాని నారుటో ఫాలో అయ్యి పోర్టల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. దానితో కాగుయాతో పాటు పోర్టల్లోకి నారుటో కూడా వచ్చాడు అని గ్రహించిన జెట్సు, చూస్తుంటే చక్ర లేక నీ క్లోన్స్ మాయమైనట్టున్నాయి, నువ్వే ఒరిజినల్ నారుటోవా? అయితే ఏంటి అమ్మా, వీడు ఈ రూట్ టైమ్ స్పేస్కే వచ్చేసాడు, మిగిలిన 5 టైమ్ స్పేస్ డైమెన్షన్స్తో కనెక్ట్ అయి ఉన్న ఇక్కడికి వీడు రావడం మంచిది కాదు. దీనితో వీడు సాస్కేని కలిస్తే ఇందాకలాగా ఏదైనా చేసి నిన్ను సీల్ చేయడానికి ట్రై చేస్తారు. వీడేం చేస్తాడో మనం ఊహించలేం, కాబట్టి ఇక్కడే వీడిని చంపే. కానీ నేను వాళ్ళ చక్రాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. వీళ్ళ చక్ర కోసం టైం స్పేస్ డైమెన్షన్ని మారుస్తూ ఇప్పటికే చాలా చక్రాన్ని వేస్ట్ చేసావమ్మా. వీడి చక్ర మనకు అవసరం లేదు. వీడి చక్ర కోసం మనం ఇప్పుడు ఓడిపోతే ఇప్పటి వరకు పడ్డ కష్టమంతా మట్టిలో కలిసిపోతుంది అన్న మాటలకి కాగుయ మర్డరస్ బోనాష్ జుట్సు యూజ్ చేసి నారుటోని అటాక్ చేసి చంపేసా అనుకుంటుంది. కానీ ఇదే టైంలో ఓబిటో ఇంకా సాకురా కామీ డైమెన్షన్ నుంచి వస్తారు. దానితో కాగుయ అటాక్ చేసింది ఒక క్లోన్ని అని రివీల్ అవుతుంది. కాగుయ ఇందాక తన పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు నారుటో వెళ్ళలేకపోయినా ఓబిటో కామోయిని లింక్ చేసి నారుటో క్లోన్ ఇంకా సాకురాతో వెళ్ళినట్టు ఇంకా కాగుయకి డౌట్ రావడంతో ఓబిటో ఇంకా సాకురా కామీ డైమెన్షన్లో దాక్కుంటే నారుటో క్లోన్ ఇలా మేనేజ్ చేసినట్టు రివీల్ అవుతుంది. దానితో ఒక పక్క నారుటో తన క్లోన్స్తో కాగుయాని డైవర్ట్ చేసి ఫైట్ చేస్తుంటే ఇంకో పక్క సాకురా చక్రాన్ని పొందిన ఓబిటో తన కాముయ్యని యూజ్ చేస్తూ కళ్ళల్లోండి రక్తం చెందుతున్న ఒక్కో డైమెన్షన్కి పోర్టల్ ఓపెన్ చేసి సాస్కే కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా ఒక పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు యాసిడ్ రావడంతో సాకురా ఓబిటోని కాపాడి తన గాయాన్ని కూడా పట్టించుకోకుండా సాస్కే కోసం మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తారు. ఎందుకైనా నీ గాయాన్ని హీల్ చేసుకోవట్లేదు. నారుటో మనకి కష్టపడి ఇచ్చిన ఈ ఛాన్స్ని నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. అయితే వాడు తడబడితే వాడికి సాయం చేయాలనుకుంటున్నావా అని కకాషి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అలా కంటిన్యూ చేస్తే ఈసారి ఓపెన్ చేసిన పోర్టల్లో సాస్కేని చూస్తారు. ఇది గమనించిన సాస్కే పోర్టల్ వైపు పరిగెడుతూ ఉండగా పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. సాకురా చాలా ట్రై చేసి చాక్ర ఇద్దామన్నా పోర్టల్ మూసుకుపోతుంది. దానితో సాస్కేని కాపాడలేకపోయామనుకుంటారు. కానీ సాస్కే ఆల్రెడీ సాకురా వెనకాలంటాడు. దీనికి కారణం పోర్టల్ క్లోజ్ అవడానికి ముందే సాస్కే తన రినేగాన్ ఎబిలిటీతో టెలిపోర్ట్ అవుతాడు. తిరిగి నారుటో దగ్గర మన హీరో నారుటో తన క్లోన్స్ని యూజ్ చేసి కాగుయతో ఫైట్ చేస్తూ ఉండగా వెనక ట్రూత్ సికింగ్ బాల్స్ ఉన్నదే ఒరిజినల్ నారుటో అని తెలుసుకున్న కాగుయ ఒరిజినల్ బాడీని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది చూస్తున్న కకాషి, నేనున్న స్థితిలో చూడటం తప్పేం చేయలేనా అనుకుంటుండగా ఆపకుండా తన శక్తి అంతా వాడుతూ ఫైట్ చేస్తున్న నారుటోని చూసి, ఇంకా నేను చేయగలిగేది ఏదో ఉంది. ఇదే టైంలో ఓబిటో సాస్కే ఇంకా సాకురాతో తిరిగి వస్తాడు. కానీ బాల్స్ ఉన్న నారుటోని పడవడంతో నారుటోని కాగుయ చంపేసా అనుకుంటుంది. కానీ అది కూడా క్లోన్ అని తన బాల్స్ని కావాలనే ఒక క్లోన్ వెనక పెట్టి డైవర్ట్ చేసినట్టు రివీల్ అవుతుంది. దానితో సాస్కే ఇంకా నారుటో కలిసి కాగుయానికి సీల్ చేద్దామనుకుంటే కాగుయ మళ్ళీ అందరినీ వేరే డైమెన్షన్కి టెలిపోర్ట్ చేస్తుంది. ఈ డైమెన్షన్లో గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో అందరూ నేలకు అంటుకుపోతారు. కానీ ఈ గ్రావిటీకి కాగుయ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయినా కూడా తన రాడ్స్తో నారుటో ఇంకా సాస్కేని అటాక్ చేస్తే తప్పించుకుంటారు. ఇక ఈసారి మిస్ అవ్వదు అని అటాక్ చేస్తే నారుటో ఇంకా సాస్కేని కాపాడటానికి నేను చేయగలిగేది ఇంకా ఒకటి ఉంది
అంటూ కకాషి ఇంకా ఓబిటో వస్తుండగా రిన్నే మళ్ళీ ఇద్దరినీ కలిపినట్టు కకాషి ఇంకా ఓబిటో కనిపిస్తుంది. దానితో టైంకి నారుటో ఇంకా సాస్కే ముందుకు వచ్చి కాపాడతారు. కానీ ఓబిటో కకాషికి తగలబోతున్న రాడ్ని తన కాముయితో మాయం చేస్తూ, రిన్, ఈసారి నేను అక్కడికి వచ్చినప్పుడు మనం కొంతకాలం గడుపుతాం, నువ్వు నేను మాత్రమే. కకాషి మనకు అడ్డొస్తాడు, వీణ్ణి ఇక్కడే వదిలేస్తా అంటూ కకాషి ప్రాణాన్ని కాపాడి తన ప్రాణాన్ని ఓబిటో త్యాగం చేస్తాడు. ఓబిటో, నువ్వు కకాషి ఇంకొంతకాలం నువ్వు ఇక్కడే ఉండు, వెంటనే వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకు. ఎందుకు ఇలా చేసావు? మనిద్దరం చావడానికి రెడీ అయ్యాం కదా, నీ పవర్ వల్ల ఇక్కడ ఇంకా ఉపయోగం ఉంది, ఎందుకు పనికిరాని నా కోసం ఎందుకు ఈ పని చేసావు? దాని గురించి తరువాత, ఎనిమి ఇంకా మన ముందే ఉంది. నారుటో, సాకురా, ఇంకా సాస్కే, ఇది మీకెంతో ముఖ్యమైన సమయం. కకాషి, నువ్వు ఎలాగైనా బతికి మన తర్వాత తరానికి నీ సపోర్ట్ ఇవ్వాలి, నువ్వప్పుడే చావకూడదు అనుకుంటుండగా నారుటో తన 6 పార్ట్స్ పవర్తో ఓబిటోని హీల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకేం చేసినా వాడిని కాపాడలేవు నారుటో, వాడి పని అయిపోయింది, ఒక చెత్తలాగే మరణిస్తాడు. ఆపే నారుటో, వాడు చెప్పేది నిజమే, నీ చాక్రాన్ని వేస్ట్ చేసుకోకు. వాడి మీద ఎందుకని జాలి చూపిస్తున్నావు? వాడి ఇందాక వరకు నీ శత్రువే కదా, ఇప్పుడు మాకు ద్రోహం చేసి రెండు వైపులు ఒక లూజర్ అయిపోయాడు. రెండు వైపులు ద్వేషించబడి తనకంటూ ఎవరూ లేక ఏమీ మిగలని ఒంటరిగా మిగిలాడు. అరే నువ్వు నోరు, నిజమే చెప్పావు, నువ్వు నిజమే చెప్పావు, ఇది నాలాంటి ద్రోహికి తగిన ముగింపు. ఇక్కడ తన విజువల్ పవర్స్ తిరిగి రావడంతో సాస్కే టెలిపోర్ట్ అయ్యి కాగుయాని అటాక్ చేద్దామనుకుంటే కాగుయా మళ్ళీ అందరినీ టెలిపోర్ట్ చేసి తప్పించుకుంటుంది. నారుటో, ఇక నేను దీనిని దారి మళ్ళిస్తా, వాణ్ణి ఇక కాపాడలేవు, నాతోరా, నేను ఇక వెళ్తున్నా అని సాస్కే కాగుయాతో ఫైట్కి వెళ్తాడు. ఎందుకు, ఎందుకనిలా? ఇక చాలు, థ్యాంక్ యూ నారుటో, నీతో పోరాడటంతో నువ్వు నన్ను మేల్కొలిపినట్టు అనిపిస్తుంది, నిన్ను చూడటంతో నాకు నా గత రూపం గుర్తొచ్చింది, దానితో ఇప్పుడు ఇలా మారినందుకు తప్పుగా అనిపించింది, కానీ కారణమేంటో తెలీదు, కానీ నన్ను సంతోషపరిచింది. పిల్లుడిగా ఎప్పుడూ హొకాగే అవ్వాలని కోరుకునేవాడిని, ఉల్లాసం ఇంకా ఆనందంతో నిండిన వర్ణించలేని ఆ ఫీలింగ్ని మళ్ళీ నాలో తీసుకొచ్చావు. ఇంత జరిగిన తర్వాత కూడా విలేజ్ని, నా ఫ్రెండ్స్ని, నన్ను ఒక హొకాగేలా ఊహించుకునేలా చేసావు. ఆ ఒక్క ఊహతోనే నా గుండె లోతుల్లో ఉన్న గాయం మానిపోయింది. నా టైం ఇంకా అయిపోవడం వల్లేనేమో ఆపకుండా ఏదో మాట్లాడుతూనే ఉన్నా అంటూ ఆఖరిసారిగా రెండికి తను ఇచ్చిన మాటని గుర్తు తెచ్చుకొని, నీకోసం ఇంకా చాలా నొప్పి ఇంకా బాధ ఎదురు చూస్తున్నాయి నారుటో, కానీ ఎప్పటికీ మారకు, నీ నింజావేని వదలకు. ఒకసారి చెప్పావు కదా ఎప్పటికీ నీ మాట వెనక్కి తీసుకోకపోవడమే నీ నింజావే అని. నారుటో, ఎలాగైనా నువ్వు హొకాగే అవ్వు. హా, తప్పకుండా అంటూ తన కంటి నిండా వస్తున్న కన్నీరు ఆపుకుంటూ నారుటో ఇంకా కకాషి ఓబిటోకి తమ వీడ్కోలు చెప్తారు. ఇదే టైంలో సాస్కేతో ఫైట్ చేస్తున్న కాగుయా ద్వారా ఇది చూసిన జెట్సు, ఆ చీడ పురుగు ఆఖరికి చచ్చాడా, ఆఖరి వరకు ఒక బొద్దింకలాగా ఎంతో పట్టుబట్టాడు. ఓబిటోని చూసి నవ్వకు. నారుటో, మమ్మల్ని ఎదిరిస్తే నువ్వు ఆ చీడ పురుగులాగే అంతమవుతావు. హోకాగే అవ్వాలనుకుంటున్న నాకు ఓబిటో ఎంతో గొప్పగా కనిపించాడు అని కాగుయా చేతితో పాటు జెట్సుని నరికేస్తాడు. కట్ చేస్తే చనిపోయిన రీనని కలుసుకున్న ఓబిటో, నన్ను క్షమించు, చాలానే టైం తీసుకున్నా, దారి తప్పినట్టున్నావు. రిన్, నీకు తెలుసు కదా నీకు నేనిచ్చిన ప్రామిస్ని. లేదు, నీకు వీలైనంత నువ్వు ప్రయత్నించావు ఓబిటో, నేనంతా చూస్తూనే ఉన్నా, ఇక వెళ్దాం పద. రిన్, నా కోసం ఇంకొంతసేపు ఎదురు చూడగలవా? ఓబిటో, ఇంకొంతసేపే, మనం వెళ్ళే ముందు ఇంకో చిన్న పని పూర్తి చేయాలనుకుంటున్నా. ఈసారి ఎవరిని కాపాడాలనుకుంటున్నావు? కకాషిని. ఆఖరికి నీతో కలిసే సమయం వచ్చింది, వెంటనే కకాషి వెనకాలే వచ్చేస్తే అంతా వేస్ట్ అయిపోతుంది. అసలే చాలా నిస్సహాయంగా ఉన్నాడు, అది నాకు అస్సలు నచ్చట్లేదు. ఇంత జరిగినా మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ లానే ఉన్నారు,
అలా ఏం కాదు. అయితే ఎలా వెళ్తావు? ఈ ప్రపంచాలని కలిపే ఈ చక్ర ద్వారా వెళ్ళి కాకాషిని చూస్తా అంటూ చనిపోయిన ఓబిటో బాడీ నుంచి వచ్చిన చక్ర కాకాషిని కలుస్తుంది. నీకు జోనీనైనందుకు కానుకగా ఇచ్చిన కంటిని ఇప్పుడు ఏ సాయం చేయకుండా నాతో తీసుకెళ్తే అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. అంతేకాక నేను నారుటోని హోకాగే అవ్వమనడం చూసావు కదా, నేను వాడు 7th హోకాగే అవ్వాలనుకుంటున్నా. నువ్వు 6th హోకాగే అవ్వు కాకాషి, నువ్వింకా అవ్వలేదు. కానీ ముందుగానే నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా, కొంత సమయానికే ఇస్తున్నా, కానీ ఇది నీకెంతో ఉపయోగపడుతుంది. నేనేం చెప్తున్నాను నీకు అర్థమవుతుందా? అంతేకాక ప్రపంచమంతా నేను పిలుస్తున్న ఫేమస్ నిక్ నేమ్ని మర్చిపోయావా? ఆ పేరు కాకాషి ఆఫ్ ద షారింగన్. ఇదే టైంలో మన హీరో నారుటో ఒకటి కాదు రెండు కాదు మొత్తం 9 టెయిల్ బీస్ చక్రాన్ని తన రసెన్ షురికెన్తో కలిపి కాగుయాని తన సేజ్ ఆర్ట్ సూపర్ టెయిల్ రసెన్ షురికెన్తో అటాక్ చేస్తాడు. దానితో డ్యామేజ్ అయిన కాగుయా బాడీ నుంచి చక్ర బయటకు వస్తూ ఒక పెద్ద మాన్స్టర్లా మారుతుంది. ఇది నారుటో టెయిల్ బీస్ చక్రతో అటాక్ చేయడం వల్ల కాగుయా లోపల ఉన్న టెయిల్ బీస్ చక్ర రెస్పాండ్ అవ్వడంతో జరిగినట్టు రివీల్ అవుతుంది. దానితో అటాక్ చేస్తున్న మాన్స్టర్ నుంచి నారుటో ఇంకా సాస్కే తప్పించుకున్న ఆల్మోస్ట్ ఇరుక్కోబోతున్న సాకురాని సుసానోతో ఎవరో కాపాడతారు. ఈ సుసానో ఓబిటో చక్ర వల్ల కాకాషి ఏవేకం చేసిన సరికొత్త సుసానో. ఇది అసాధ్యం, మరది ఎవరనుకున్నావు? కాపీ నింజా కాకాషి ఆఫ్ ద షారింగన్. కానీ తను షారింగన్ని కోల్పోయాడు కదా. ఓబిటో నువ్వు కూడా నాతో చూడు, ఈసారి వీళ్ళని ఈ లోకాన్ని కాపాడతా అనుకుంటుండగా అటాక్ చేయబోతున్న మాన్స్టర్ని కాకాషి తన కాముయి పవర్ని షురికెన్గా మార్చి కాముయి షురికెన్తో అటాక్ చేస్తాడు. దానితో కాగుయా మళ్ళీ ఆ చక్ర అంతా అబ్జర్వ్ చేసుకొని తనలో టెయిల్ బీస్ని కంట్రోల్లో పెడుతుంది. అంతేకాక అతిపెద్ద ట్రూత్ సీకింగ్ బాల్ని తయారు చేస్తుంది. దీనిని ఆపడానికి ఎలాగైనా ఇంకా కాగుయాని సీల్ చేయడానికి ఫిక్స్ అవుతారు. దగ్గరికి రండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇదే ఫార్మర్ టీమ్ 7గా మన ఆఖరి మిషన్ అని తన ప్లాన్ని చెప్పడంతో నారుటో ఇంకా సాస్కే కాగుయాని అటాక్ చేయడానికి బయలుదేరతారు. దానితో కాగుయా కాకాషిని అటాక్ చేస్తుంది. కానీ కాకాషి ఓబిటోలాగా తన కాముయి వాడి తప్పించుకొని కాముయి లైటింగ్ బ్లేడ్తో కాగుయాని అటాక్ చేస్తాడు. వెను వెంటనే నారుటో ఇంకా సాస్కే కాగుయాని సీల్ చేస్తుండగా కాగుయా నారుటోని అటాక్ చేయడంతో అది ఒక క్లోన్ అని, ఇందాక నారుటో తన క్లోన్స్తో డైవర్ట్ చేసి తను సాస్కేలా కూడా ట్రాన్స్ఫామ్ అయ్యాడు అని రివీల్ అవుతుంది. ఇక వెంటనే నారుటోని అటాక్ చేద్దామంటే కాకాషి తన కాముయితో దానిని ఆపుతాడు. ఇక దానితో క్లోన్ ప్లేస్లోకి సాస్కే టెలిపోర్ట్ అయ్యి నారుటో ఇంకా సాస్కే సీల్ చేయడానికి రెడీ అవుతారు. కానీ తప్పించుకోబోతున్న కాగుయా నెత్తి మీద సాకురా ఒక గట్టి పంచ్ ఇస్తుంది. ముగ్గురు కలిసి పనిచేయడం చూస్తున్న కాకాషికి తన టీంని కలుసుకున్న మొదటి రోజు గుర్తొస్తుంది. అప్పట్లో మీ మధ్య కొంచెం కూడా టీం వర్క్ అనేదే లేదు, కానీ ఇలానే మిమ్మల్ని చూడాలనుకున్నా, మీరు నాకు ఇప్పుడు ఎంతో నచ్చారు. దానితో వీక్ అయిన కాగుయాని నారుటో ఇంకా సాస్కే కలిసి సీల్ చేస్తారు. ఇది తెలుసుకున్న సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ వాళ్ళని తిరిగి తీసుకురావడానికి రెడీ అవుతాడు. సీల్ అయిపోబోతున్న కాగుయా నుంచి టెయిల్ బీస్ అన్నీ తప్పించుకొని బయటపడతాయి. అంతేకాకుండా తనలో ఉన్న మాదరా బాడీని కూడా బయటికి నెట్టేస్తుంది. ఇక చేసేదేం లేదు, మళ్ళీ నా తల్లిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నీకు నీ తల్లితో ఉండడం అంత ఇష్టమా? నువ్వు నేను అల్లిన షినోబి చరిత్రలో ఒక చిన్న ముక్కవి. నీలాంటి బచ్చగాడు నన్ను ఎప్పటికీ. ఈ షినోబి చరిత్రలో ఎంతో మంది నింజాల పోరాటాలు ఇంకా చావులు ఉన్నాయి. అసలు షినోబి అంటే ఎలా ఉండాలో చాలానే షినోబి నేర్పించారు. ఒక చావు వల్ల వచ్చే బాధ, యుద్ధంలో ఉండే నష్టం, అంతేకాదు గుర్తించబడ్డం ఇంకా ప్రేమించబడ్డంలో సంతోషాన్ని నేర్పించారు. వాళ్ళు బతికిన విధానం ఇంకా చనిపోయిన విధానం నన్ను ఇలా చేశాయి. వాళ్ళు నా మీద నమ్మకం ఉంచారు అంటూ జెట్సుని కూడా సీల్ అవుతున్న కాగుయా వైపు విసిరేస్తాడు. దానితో సీల్ అవుతున్న కాగుయా మూనంత పెద్దగా మారుతుంది. కట్ చేస్తే తన టీంని కలుసుకున్న నారుటో సీల్ పూర్తయింది. ఇక పదండి పండగ చేసుకుందాం. కానీ ఇక్కడి నుంచి బయటపడేది ఎలా? అవును కదా, ఇప్పుడు ఎలా? ఇదే టైంలో హాగరోమో ప్రీవియస్ కాగే సోల్స్ ద్వారా అతిపెద్ద సమనింగ్ జుట్సుని వాడి నారుటో టీంతో పాటు అన్ని టెయిల్ బీస్ని బ్యాటిల్ ఫీల్డ్కి సమన్ చేస్తాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ పేరేంటి అని అడిగా. సో
ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ తోడ్హోకాగే హిరుజన్ సారిటోబికి వైఫ్ అయిన బివాకో సారిటోబి. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా, మీ అందరికీ గట్టిగా చప్పట్లు. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే తిరిగి వచ్చిన నారుటో టీంతో హోగోరోమో తానే ప్రీవియస్ కాగే సోల్స్ అన్నిటినీ సమన్ చేసి వాటి సాయంతో అందరినీ ఇక్కడికి సమన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందరితో పాటు మాదరా బాడీ కూడా వస్తుంది. నువ్వేనా కకాషి హటాకే? అందరికీ మార్గం చూపిస్తూ నా తల్లి సీలవ్వడానికి సాయం చేసి మంచి పని చేశావు. లేదు, నేను పెద్దగా ఏం చేయలేదు. ఈ ముగ్గురు ఇంకా చాలామంది నింజా, ఇంకా నా ఫ్రెండ్ ఇచ్చిన శక్తి వల్లే ఇది సాధ్యపడింది. అందుకే అందరికీ మార్గం చూపించి మంచి పని చేశావన్నా. ఏదేమైనా నారుటో టీచర్గా ఇంకా ఓబిటో ఫ్రెండ్గానే ఉన్నావు. నువ్వలా లేకపోతే నా తల్లిని ఆపలేకపోయేవాళ్ళం. ఓయ్ కురామా, నేను లేక ఒంటరిగా ఫీల్ అయ్యావా? నేను నిన్ను మిస్ అయ్యా. అంత గట్టిగా మాట్లాడకు, నేనేం ఒంటరిగా లేను. అయినా నాలో సగం నీలో ఉంది కదా, గుర్తుందా? కురామాని చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడు. కానీ ఒకప్పుడు నేను కోరుకుంది ఇదే. ఏదో ఒకరోజు ఒక షినోబి వస్తాడు, వచ్చి అన్ని టెయిల్బీస్ని కలిసేలా చేస్తాడు. ఓబిటోని మార్చింది కూడా నారుటోనే. అవునా? అయితే పూర్తి కదా ఓబిటో ద్వారా తెలుసుకుంటా. వాడి చాక్రా ఇంకా. నేనింక వెళ్ళే టైం వచ్చింది కాకాషి. నేను ఈ షినోబి వరల్డ్కి ఎన్నో కష్టాలు తెచ్చాను. దానివల్ల వెళ్ళే ముందు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆఖరికి మనం గుడ్ బైని శత్రువులుగా కాకుండా ఫ్రెండ్స్లా చెప్పుకుంటున్నాం. ఇంకొకరికి హెల్ప్ చేయడం వల్ల ఎప్పుడూ లేట్గా వచ్చే పాతో బిడ్డతో చెప్తున్నా. నాకు అది చాలు. థ్యాంక్స్ కాకాషి. ఇక నేను వెళ్తా. రిన్నా కోసం వెయిట్ చేస్తుంది. చెప్పడానికి కారణం రెడీగా ఉందా? తనతో ముందే నీకు హెల్ప్ చేయడానికని చెప్పా. థ్యాంక్ యూ ఓబిటో అంటూ ఆఖరిసారిగా తన ఫ్రెండ్కి తనిచ్చిన పవర్స్కి కాకాషి బాయ్ చెప్తాడు. మాదరా ఇంకా బతికే ఉన్నాడని తెలిసిన సాస్కే అటాక్ చేయడానికి బయలుదేరితే హాగోరోమో ఆపి, సాస్కే ఇంకా నారుటో, ఇవేమీ పూర్వీకుల ఆఖరి మాటలు, జాగ్రత్తగా చూడండి. హాషిరామా, అది నువ్వేనా? అయితే నువ్వు ఇంకా నేను మనిద్దరం మన కోరికల్ని నెరవేర్చుకోలేకపోయామన్నమాట. అదంత ఈజీ కాదు. మనం చేయగలిగేదల్లా బతికుండగా మనం వీలైనంత చేయడం, ఇక తర్వాత మన భావి తరాల వారు పూర్తి చేస్తారని నమ్మి వదిలేయడం. ఎప్పటిలాగే అమాయకంగా మాట్లాడుతున్నావు, కానీ అదే సరైన దారేమో. నా కళ అంతనించింది, కానీ నీ కళ ఇంకా బతికే ఉంది. మనిద్దరం తొందరపడ్డాం. చిన్నప్పుడు నాతో ఒకటి చెప్పావు గుర్తుందా? మనం షినోబి, ఎప్పుడు చనిపోతామో మనకే తెలీదు. ఇంకా రెండు వైపులు ఈ చావు లాగాలంటే ఒకరి మనసులోతుల్లో ఏముందో బయటపెట్టి బ్రదర్స్లా డ్రింక్స్ పంచుకోవాలి. కానీ ఇప్పుడు మనిద్దరం చనిపోబోతున్నాం. కావాలంటే ఇప్పుడు ఇద్దరం కలిసి డ్రింక్స్ పంచుకుందాం, యుద్ధ స్నేహితుల్లాగా. యుద్ధ స్నేహితులా? హా, వినడానికి ఇది కూడా బాగుంది అంటూ మాదరా కనుమూస్తాడు. దీనితో హాగోరోమో ప్రీవియస్ కాగే ఇంకా హోకాగే సోల్స్ని రిలీజ్ చేయడానికి డిసైడ్ అవుతాడు. నాన్న, నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా. హ్యాపీ బర్త్డే. నువ్వు ఒక అద్భుతమైన మగాడిలా మారావు నారుటో. మేము చనిపోయిన వాళ్ళం, ఎప్పటికీ ఇక్కడ ఉండలేం. ఇక గుడ్ బై చెప్పే టైం వచ్చింది. ఖుషీ నాకంతా చెప్తా అని మాటిస్తున్నా. అమ్మతో కంగారు పడద్దని చెప్పండి. నేను టైంకే తింటున్నా, అన్ని రకాలు తింటున్నా. రామెన్ మాత్రమే కాదు, అలానే రోజు స్నానం కూడా చేస్తున్నా. అప్పుడప్పుడు హాట్ స్ప్రింగ్స్కి కూడా వెళ్తున్నా. ఇంకా 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 నేను చాలా ఫ్రెండ్స్నే చేసుకున్నా. అందరూ చాలా మంచోళ్ళు. స్కూల్లో మార్కులంత బాగా రాకపోయినా ఎప్పుడూ డిప్రెస్ అవ్వలేదు. ఇంకా అందరికన్నా నాకే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండేది. లార్డ్ తోడు ఇంకా కాకాషి చెప్పే పాఠాలని పాటించాను. వాళ్ళంటే నాకు ఎంతో గౌరవం. ఇక్కడే ఉన్నారు కదా, కావాలంటే అడగండి. ఇంకా 3 షినోబి ప్రొహిబిషన్స్ గురించి మాస్టర్ జిరాయా నుంచి నేర్చుకున్నా. కానీ ఆయన ఏదీ పాటించేవారు కాదు. కానీ ఆయన నిజంగానే ఒక గొప్ప సానిన్. అందరికంటే ఆయన అంటే ఎంతో గౌరవం. ఈరోజుతో నాకు 17 వచ్చాయి కాబట్టి అప్పుడే అమ్మాయిల గురించి మద్యం గురించి పెద్దగా తెలీదు. అమ్మ తనలాంటి అమ్మాయిని వెతకమని చెప్పింది. కానీ అది ఏదేమైనా అమ్మ చెప్పినవన్నీ అనుకున్నట్టు జరగలేదు. కానీ నాకు వీలైనంత నేను ప్రయత్నిస్తున్నా. నాకు కోరికలున్నాయి.
ఎప్పటికైనా మీకంటే గొప్ప హొకాగే అవుతా, ఖచ్చితంగా అవుతా అని మాటిస్తున్నా. కాబట్టి అక్కడ మీరు అమ్మని చూస్తే దయచేసి చెప్పండి, తను నా గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని. అలానే తప్పకుండా ఆమెతో చెప్తా అంటూ అందరి సోల్స్ వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి. ఉజుమకి నారుటు, సాస్కే ఉచిహా, మాలా కాకుండా మీరు వేరే మార్గాన్ని కనిపెడతారని నేను నమ్ముతున్నా. ఇక దానితో మళ్ళీ టెయిల్బీస్ అన్ని వాళ్ళకి నచ్చిన ప్రదేశాలకి వెళ్ళడానికి డిసైడ్ అవుతాయి. కానీ ఎయిర్టెల్స్ మళ్ళీ బీలోకి తిరిగి వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది. మీ అందరిలో ఒక భాగం ఇప్పుడు నారుటోలో ఉంది, కాబట్టి నారుటో ద్వారా ఎప్పుడైనా మీరు కలుసుకోవచ్చు. కూరామా, నువ్వు నారుటోలో ఉంటూ అంతా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నా. మీరు చెప్తున్నారు కాబట్టే నేను దీనికి ఒప్పుకుంటున్నా అన్న కురామా మాటలకి అందరూ నవ్వుతారు. ఇక దీనితో యుద్ధం ముగిసింది. నారుటో, సాస్కే, కాగుయాను ఓడించిన తర్వాత నేను అడిగిన ప్రశ్నకి మీ సమాధానం ఏమైనా మారిందా? ఏం మారలేదు. సరే, ఇక మిగిలిందల్లా ఏ ఇన్ఫినిట్ సుక్యూమి నుంచి అందరినీ విడిపించాలి. కానీ ఎలా? దానికి మా పవర్స్ కావాలా? అవసరం లేదు. నారుటోలో ఇప్పుడు అన్ని టెల్బీస్ చాక్రా ఉంది, ఇంకా సాస్కే దగ్గర రెనేగాన్ ఉంది. ఇద్దరూ కలిసి ర్యాట్ సైన్ యూస్ చేశారంటే దీనిని ఆపచ్చు. అంతేనా? అయితే ఈజీగా ఆపచ్చు. ఇక సాస్కే అంతా నీ చేతిలోనే ఉంది. అవును కదా. కానీ ముందుగా నేను ఇన్ఫినిట్ సుక్యూమిలో ఉన్న 5 కాగేని అంతం చేస్తా. ఏం మాట్లాడుతున్నావు సాస్కే? అంతేకాదు, మీ టెయిల్బీస్ అన్నిటినీ నా కంట్రోల్లో పెట్టుకొని మెల్లగా మిమ్మల్ని కూడా అంతం చేస్తా అంటూ టెయిల్బీస్ అన్నిటినీ సాస్కే తన రినేగాన్తో కంట్రోల్ చేస్తాడు. అంతా నేను ఊహించినట్టే జరిగింది. నారుటో, ఇక ఇది నీకే వదిలేస్తున్నా. ఇక నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళే టైం వచ్చింది. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించు పెద్దయినా, కానీ మేము నీ కొడుకుల్లా అవ్వము. నేను ఆశురాని కాదు, అలానే సాస్కే కూడా ఇంద్రా కాదు. సాస్కే, ఇదేనా నీ కళ? నువ్వింకా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావా? ఒప్పుకుంటా, ఒకప్పుడు అన్నిటినీ నాశనం చేసి నా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు నేను మారా, అన్నిటినీ నాశనం చేసి తిరిగి నిర్మించాలనుకుంటున్నా. చీకటి లేని విలేజ్ని నిర్మిస్తా, ఈ షినోబి ప్రపంచాన్ని తిరిగి నిర్మిస్తా. నేనిప్పుడు చెయ్యాలనుకుంటుంది ఒక విప్లవం అంటూ తన ప్లానెటరీ డివాస్టేషన్తో టెయిల్బీస్ అన్నిటినీ బంధించేస్తాడు. మిమ్మల్ని ఎలాగైనా విడిపిస్తా, ఇంకాసేపు ఓపిక పట్టండి. ఈ యుద్ధం వల్ల నా రినేగానికి నేను బాగా అలవాటు పడ్డా. ఇక నాకంటూ ఎవరు అడ్డులేరు, ఒక్క నువ్వు తప్ప. నారుటో, ఏది అనుకున్నట్టు జరగదు. అప్పుడు నా పవర్ ఒక్కడికే ఇవ్వడంతో ఇంద్రా ఇంకా ఆశురాకి అలా జరిగింది. ఈసారి నా పవర్ ఇద్దరికీ ఇచ్చినా మళ్ళీ అలానే జరుగుతుంది. కాదు, ఇంతటితో యుద్ధాలన్నీ ముగుస్తాయి. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? మన హీరో నారుటో సాస్కే ఆపగలుగుతాడా, లేక సాస్కే అనుకున్నట్టే టెయిల్బీస్ ఇంకా కాగే అందరినీ అంతం చేస్తాడా? ఇన్ఫినిట్ సుక్యోమిలో నుంచి అందరినీ ఎలా కాపాడతారు? నారుటో సాస్కేల యుద్ధంలో ఏం జరగబోతుంది? ఈ యుద్ధం ఎలా ముగుస్తుంది? వీటన్నిటి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేల్సిందే. మీకోసం అతి త్వరలో ఫైనల్ ఎపిసోడ్ని మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, 4th grade నింజావార్లో ఫస్ట్ డివిజన్ క్యాప్టెన్ అయిన క్యారెక్టర్ పేరెంట్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఎపిసోడ్ని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టిల్ దెన్ బాయ్.